పేరు ప్రభురాజ్. చదువుకుంది ఎంటెక్. ఊరు వైజాగ్. వైజాగ్ అన్నాను కాబట్టి మెంటల్ హాస్పిటల్ నుండి వచ్చాను అనుకోకండి. ఎక్కడైనా డ్రాప్ చేయాలా? హలో, నేను జస్ట్ ఫార్మాలిటీ అడిగాను. నేను నీకు ఒక చెప్పాలి. ఏంటి? ఐ ఇన్ లవ్ విత్ యు. వాట్? ఐ సేడ్ ఐ ఇన్ లవ్ విత్ యు. ఒక అమ్మాయి పని పాట లేని అబ్బాయితో ఐ లవ్ యూ చెప్పిందంటే ఆ బాబు ఏ ఏ పనులు చేస్తాడో తెలుసా? హలో, ఫోన్ ఛార్జ్ లో పెడతావా? ఛార్జ్ పెట్టడానికి, క్యాన్లు మోయడానికి, ఆయిల్ చేయడానికి కదా నేను. మన దేశంలో పెళ్ళైన ఏ అమ్మాయికండి 28 సైజ్ ఇప్పు ఉంటుంది? చెప్పాలంటే అన్ని ఎక్స్ట్రా లార్జ్. నాకు ఎక్స్ట్రా లార్జ్ గా ఉండాలని ఆశగా ఉంది. నువ్వు ఏ టైప్ అమ్మాయి అని ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఏ టైప్ అమ్మాయి అనుకున్నావు? దాన్ని ఇక్కడ వరకు కాకుండా కొంచెం కిందకి దించి అక్కడ వరకు వేసుకోవచ్చు కదా. ఏ చాలా అందంగా ఉండండి మీ కాళ్ళు, మోకాళ్ళ వంపు, ఆ పిక్కులు కూడా సూపర్. నువ్వు చెడ్డవాడివో కాదో నాకు తెలీదు, బట్ ఐఎమ్ వెరీ బ్యాడ్ గర్ల్. షీఈస్ అ బిచ్. యువర్ పీపుల్ గోయింగ్ క్రేజీ, ఎనీ నోబడీ హ్యాపీ ఇన్ ద డే అండ్ ఏజ్. ఎవ్రీ డే ఇస్ జస్ట్ అనదర్ వే. ఎవరి అరుణ్ కే విశ్వ? తెలీదు, ఫ్రెండ్ కి ఫ్రెండ్ అయి ఉండొచ్చు. ట్రిప్ ఢిల్లీకి వెళ్తున్నావా? బాస్ తో ఆఫీషియల్ ట్రిప్. మీ బాస్ మెసేజ్ పెట్టాడు. ఏమని? కులుమణాలికి వెళ్ళి రెండు రోజులు అడుగుతున్నాడు. వాటెల్లా మించేస్తే నీకెందుకు? 34 28 36. చెప్పవే వాడికి నీ సైజ్ ఎలా తెలుసు? హౌ డస్ హి నో యువర్ సైజ్? వాడికి నీకు ఏంటి సంబంధం? నేను వాడితో పడుకున్నాను. ఆరు అడుగులు ఉండి తెల్ల తోలు ఉందని పొగరే కదా నీకు. ఈ ఊళ్ళో నేనొకనే మోసపోయానా లేదా నాలాగనే ఇంకా చాలా మంది మోసపోయారని తెలుసుకొని ఈ సిటీలో బ్లైండ్ గేమ్ ఆడుకుందామని ఫిక్స్ అయిపోయాను. అర్థం కాలేదే సార్. బ్లైండ్ గేమ్ అంటే తెలీదా సార్? ఇందులో మూడు ఫోటోలు ఉన్నాయి. నీ మొగుడు రావడానికి ఇంకా 15 నిమిషాలున్నాయి. 3 లక్షల రూపాయలు ఇవ్వకపోతే మీ వారు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానని చెప్పేశారు. ఏం చేయమంటావు? నాతో పడుకో.